రండి రండి, బ్యాక్ రండి. అర్థం కేందుకు చేయొద్దండి. అమర్నాథ్ రెడ్డి పిఆర్ మీరు సైడ్ రండి, సైడ్ రావాలా, సైడ్ రావాలా, స్లో స్లో స్లో, లేడీస్ ఉన్నారు బ్యాక్ సైడ్ వదలండి, మీరు సైడ్ పోండి. ఏమైపోయా సైడ్ పోవాలబ్బా. వాళ్ళు ఉన్నారు రండి రండి, బ్యాక్ రండి. అర్థం కేందుకు చేయొద్దండి. అమర్నాథ్ రెడ్డి పిఆర్ బడి వెనకే బాక్సర్ యాడమ్మా తీసుకొచ్చు.
ఈరోజు
అనే కొద్దిగా ఇట్లా డైరెక్ట్. మంచి వెనకాల మీ అందరి ఉత్సాహం ఇక్కడికి వచ్చి నన్ను పలకరించడానికి వచ్చిన మీ అందరికి చూసి నాకు చాలా సంతోషంగా మీ ఉరుకులు తలుపులు అది మీరు నాకిచ్చే గౌరవం నాకిచ్చిందంటే మీరు చంద్రబాబు నాయుడు గారి మీద చూసి ప్రేమ తెలుగుదేశం పార్టీ అంటే మీ ప్రేమ తెలుగుదేశం అది ముందుకెళ్తానంటే మన కార్యకర్తలు ఎంతమంది వెళ్ళిపోయినా మన కార్యకర్తలు కట్టుగా ఉన్నారు. అది మన పార్టీ గొప్పదనం. తర్వాత నేను మీరందరూ కూడా విన్నారు చాలా అరాచకం ఈ ప్రభుత్వం మన కార్యకర్తల మీద చేసింది. తర్వాత ప్రొద్దుటూరులో నందన్ సుబ్బయ్య గారు దాని గురించి మీకు తెలుసో లేదు వైసీపీ వాళ్ళు అతన్ని పట్టుకుని ఆ కార్యకర్తని పట్టుకుని జై వైసీపీ అనుమన్నారు జై జగన్ అని అనుమన్నారు. కానీ ఆయన చివరి వరకు నేను చనిపోయినా పర్వాలేదు నేను అన్నను అన్నాను చెప్తావా లేదా లేకపోతే నిన్ను చంపేస్తానని అన్నారు ఒకటే అన్నాడు ఆయన జై తెలుగుదేశం జై చంద్రబాబు. రోడ్డు నడి రోడ్డు మీద అతని చంపబడ్డారు. అది మన కార్యకర్తలు అంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోరు. అట్లానే ఇంకొక ఆయన ఇంకో కార్యకర్తని ఇట్లానే పట్టుకోవటం ఆ కంట్లో పొడిసి కళ్ళు తీసేయటం చాలా పడ్డారు మా తెలుగుదేశం కార్యకర్తలు. మిమ్మల్ని ఎప్పుడు మా కుటుంబం ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోదు. మేము రుణపడి ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి మహిళల మీద చాలా గౌరవం అందుకే ఆయన మహిళా శక్తి అని తీసుకొచ్చారు. అదేంటంటే పుట్టిన ఆడబిడ్డకి 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళు వచ్చే వరకు 1500 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. అట్లానే ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని తర్వాత ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకి 15,000 ఇస్తామని తర్వాత 3 ముగ్గురుండే ఒక కుటుంబంలో 49,000 ఆయన ఇచ్చిన హామీ. అట్లానే మన మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణాలు. సో నేను కోరేది ఏంటంటే ఎస్పెషలీ మహిళలు ఇది ప్రతి గడపకి మీరు తీసుకెళ్ళాలి.
తర్వాత ఇంకొక రెండు నెలల్లో మనం యుద్ధంకి తయారవ్వాలి. ఆ యుద్ధానికి మీరు రెడీయా? అది ఏ ఆయుధంతో? పది మంది 100 మందితో మీరు ఎంచాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం దేనికైనా సిద్ధం. అది మీరు జాగ్రత్తగా చూసి మీ ఓటే కాకుండా మిగతా వాళ్ళకి సాయం చేసి వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ ఓటు ఏర్పించండి. అదే నేను కోరేది. ఇంకొకసారి నా హృదయపూర్వక నమస్కారం.